కాంట్రవర్సీ ఏదైతే పక్కదారి పట్టించడానికి ఏదైతే జరిగిందో అదంతా కాదు, ఎంటర్టైన్ చేయడానికి అని మూవీని బట్టి అందరికి తెలిసింది. తీయకుందన్న సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ అంతా పెద్దగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చూడవచ్చు. కామెడీ ఉంది. హైలైట్ అంటే ఎంటర్టైన్మెంటేనా, మొత్తం ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ కోసమే అది. వాళ్ళ వాళ్ళ ప్రొడిక్షన్స్ ద్వారా తీసుకున్నారంతే. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. పొలిటికల్ రైవల్ అంతా ఏం లేదు, అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. అదే ఇప్పుడున్న జరుగుతున్నదని చూపిస్తూ వాళ్ళ ఒక ఓన్ స్టోరీగా తీసినారు. చూడవచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీరు చూడాలనుకుంటే బాగుంది. రియల్ క్యారెక్టర్స్ ఇందులో చూసేటప్పటికి మనకి కామెడీ అనిపించింది. అదర్వైజ్ కామెడీ ఫిల్మ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ మెసేజ్ ఓరియంటెడ్. ఈ దునియాలో ఐటమ్ సాంగ్ ద్వారా కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు అని ఆర్జీవి గారు మాత్రమే చేయగలరు. ఐటమ్ సాంగ్లో కూడా నాకు మెసేజ్ అనిపించింది. అంత ఈజీ కాదు, చాలా మా ఐడియాలజీ ఉంటే కానీ ఆ ఆలోచన రాదు. జనాలు ఎంత పిచ్చోల్గా ఎమోషనల్గా వాళ్ళు రెచ్చగొట్టేదానికి ఎంత ఎమోషనల్ అయిపోయి ఫూలిష్గా అయిపోతామో అది సినిమా చూస్తే యాక్చువల్లీ మనకు ఒక మెసేజ్ అనమాట. అదే అంటున్నా, బయట రియల్గా ఎలా ఉంటారో అందుకని తక్కువనే చూపించారు. నువ్వు ఎలా ఉంటావో నువ్వు సినిమాలు అట్లా చూపిస్తే నీకు తప్ప అనిపించినప్పుడు రియల్గా కూడా నువ్వు తప్పలేకే కదా. చాలా బాగుందండి మూవీ. ఆ వర్మ గారు చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ మంచి డిజైనింగ్ సినిమా. ఆ సిద్ధార్థ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు సినిమా. ప్రతి ఫ్రేమ్ బాగుంది. ప్రతి క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఎవరిని ఉద్దేశించింది కానీ కాంట్రవర్సీ అసలు ఉండే సినిమాకి లేదండి. అలాంటిది ఏం లేదు. ఓన్లీ కామెడీ కోసం చేసిన సినిమా అంతే ఇది. ఎవరిని ఉద్దేశించి చేసిన సినిమా కాదు, ఓన్లీ కామెడీ కోసమే సినిమా ఇది. లేదండి, అందరు ఎవ్రీ వన్ క్యారెక్టర్ ఈజ్ కామెడీ. అందరు క్యారెక్టర్ ఒకటే రేంజ్లో ఉంటాయి. ఎవరిని ఉద్దేశించి కాదు, ఒక క్యారెక్టర్ అలా ఒక క్యారెక్టర్ ఇలా అనేది ఏం లేదు. అందరి క్యారెక్టర్ సేమ్, అందరు ఒకటే ఉంటాయి. చాలా బాగుంటాయి. లేదండి, పొలిటికల్ సంబంధం లేదండి సినిమా. మామూలు జనరల్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసిందండి ఇది. కల్పితాలు మాత్రం క్యారెక్టర్లు, నిజమైన క్యారెక్టర్లు అసలు కావు ఇవి. వర్మలు క్రియేటివిటీ చేసి చేశారు అంత సినిమా ఇది. చాలా బాగుంటుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ, అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఈ సినిమా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్గా చూపించినాడు సినిమా. ఏంటంటే బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని క్యారెక్టర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, కేపాల్ కానీ, వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా చూపించాడు. మంచి కామెడీ ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి పడిపడి నవ్వుతారు. ఎస్, దీన్ని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్ బయటికి వచ్చేసి మీడియా ముందర మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. బట్ లోపల చాలా జరుగుతున్నాయి వాళ్ళకు వాళ్ళకు అనేది ఈ సినిమాలో చూపించాడు. కమ్మ రాజ్యంలో కడప రేట్లు అంటే ఏదో క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్నది అని అనుకుంటాం కదా. తీరా సెన్సర్ వాళ్ళు మార్చేసి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలని మార్చారు. మార్చిన తర్వాత ఈ సినిమాలో చూస్తే ముఖ్యంగా మనము చాలా నవ్వుకునేది ఎక్కడంటే పాల్ కామెడీ. పాల్ కామెడీని జబర్దస్త్ రాము చేశాడు. మీ అందరికీ తెలుసు రాము ఈజ్ ఏ వెరీ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్కి బేస్గా మిమిక్రీ ఆర్టిస్ట్. గొంతు కూడా సేమ్ అలాగే చేసి ఆ డ్రెస్సెస్తో సేమ్ అలాగే చేశాడు. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా దూరం నుంచి చూస్తే మనం చంద్రబాబు నాయుడు అనుకుంటాం. ఇప్పుడు వచ్చా థియేటర్ దగ్గర, సంధ్యా సెవెంటీ దగ్గర ఉన్నాము. ఇవాళ మనకి ఇవాళ రిలీజ్ సినిమా. ఈ రిలీజ్ షోకి మార్నింగ్ షోకి వచ్చారు వాళ్ళంతా, టీం అంతా వచ్చారు. ఆ ముఖ్యంగా సెలెక్ట్ చేసిన తీరు, రంగంలో నటునిగా చేసినటువంటి నటుని వైఎస్ జగన్గా చూపించారు. చంద్రబాబు నాయుడుగా చేసిన అయితే అచ్చం చంద్రబాబు నాయుడులాగానే అనిపిస్తాడు. 2 గంటల ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఇండియాలో ఇప్పటివరకు రానిటువంటి సెటారికల్ ఒక బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ చేసుకొని చేసిన తీరు మాత్రం ముదావహం. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనేటువంటి ఈ సినిమాని మీరు చూడండి. చిన్న సినిమాని విజయవంతం చేస్తేనే ఇవాళ పరిశ్రమలు మనుగడ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఈ సినిమా ఎవరిని కించపరచకుండా ఆయన బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంటుంది. మీరు ఇంకోటి గమనించలేదో, రామ్ గోపాల్ వర్మ సార్ రిలీజ్ అయ్యే ముందే కాంట్రవర్సీ ఏదో ఒకటి చేస్తాడు. ఇందులో కూడా కులాల కాంట్రవర్సీ పెట్టాడు. సినిమాలో ఏం లేదు, ఎవరిని కించపరచినట్టు ఏం లేదు. కానీ ఒక క్యారెక్టర్లో ఇప్పుడు ఒక పీరియడ్ కాలంలో ఇలా జరిగింది అన్నట్టుగా చూపించాడు. ఒక ఒక ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్కి ముందు ఇలా జరిగింది. సీఎం పదవి కోసం ఇంతమంది పోటీ పడ్డారు. అందులో గెలిచింది ఎవరు, ఒకరు గెలిచారు. ఓడిపోయింది, ఒకరు ఓడిపోయారు. ఇలా గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎలా ఉన్నారు. ఆ సినిమా అయిపోయేదాకా ఇట్నే ఉంటుంది. గెలిచిన సీఎము, ఓడిన సీఎము, ఒక మర్డర్ జరుగుతుంది, సడన్గా ఒక మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేసిందో తెలియదు. అయితే దాన్ని చేసుకొని, బేస్ చేసుకొని ఈ ఓడిపోయిన సీఎం ఏం చేస్తారంటే ట్రిక్స్ ప్లే చేస్తుంటారు అన్నమాట. ట్రిక్స్ ప్లే చేయకుండా మొత్తం పబ్లిక్ మీద ట్రిక్స్ ప్లే చేస్తూ జగన్ను పలసన చేయాలని ప్రయత్నం చేస్తూ అతను ఏం చేస్తుంటే దాన్ని తిప్పికొడుతూ ఉంటాడు అన్నమాట. ఇలాంటి మూవీ అనేది మనం లవ్ స్టోరీలు చూస్తాం, యాక్షన్ సినిమా, చాలా సినిమాలు చూస్తాం కాబట్టి ఇలా రేర్గా వస్తాయి ఇలాంటి మూవీ. దానికోసమైనా రేటింగ్ ఏంటంటే 5 రేటింగా అది ఇవ్వచ్చు. ఇది రేర్ సినిమా ఇది అసలు.
మన నాయకులో ఫేస్ బాడీ లాంగ్వేజ్ తోటి సినిమా ఉండడం ఇంతవరకు ఇసాంటి సినిమా వచ్చిందా. ఆ బాబు క్యారెక్టర్ అయితే మస్తు చేస్తారు, ఎందుకంటే ఆయన ఫేస్ ఫీలింగ్ తోటి మస్తు చేసిండు. సమయం తెలుగు, సమయం తెలుగు, తెలుగు సమయం, సమయం తెలుగు, 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 సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.